గణపతయే నమః శ్రీమాత్రే నమః సత్యసాయి శర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది అదృష్టాన్ని నమ్ముతూ ఉంటారు. అసలు అదృష్టాన్ని ఎలాంటి వాళ్ళు నమ్మాలి అనేటటువంటి విషయం మీదే ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి అసలు అదృష్టాన్ని మనం ఎలా పొందవచ్చు, అసలు అదృష్టం అనేది ఎలా లభిస్తుంది మనకి అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ముందుగా మనం ఏదన్నా పని అనుకున్నాం, మనకు ఉద్యోగం రావాలి అన్నప్పుడు, మరి ఉద్యోగం రావాలంటే నీ కృషి, నీ పట్టుదల, నీకు దానికి అర్హత ఉందా లేదా. ఇప్పుడు ఉద్యోగం చేయాలంటే డాక్టర్ అవ్వాలంటే అతను డాక్టర్కు సంబంధించినటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి వాడైతేనే అతను డాక్టర్ అవుతాడు, అంతే కదా. ఒక అతను అకౌంటెంట్ అవ్వాలంటే తను ఎంబీఏలో ఫైనాన్స్ తీసుకొని ఉండాలి, లేదా బీకామ్ కంప్యూటర్స్ అయినా చేసి ఉండాలి. ఇంత చదువుకున్నాక అతనికి అకౌంట్స్ నాలెడ్జ్ ఉంటే అతనికి ఉద్యోగం వస్తుంది కదా. ఇవన్నీ చేయకుండా నేను దేవుడే నమ్ముకున్నాను, నాకు దేవుడే అన్నీ చేసి పెడతాడు అని కూర్చొని ప్రయత్నాలు చేయకుండా జ్యోతిష్యాన్ని నమ్ముకుంటే దైవం సహాయం చెయ్యడు. ఇది నిజం. మీరు ఎన్ని రకాల రత్నధారణ చేయండి, ఎన్ని రకాల పరిహారాలు చేయండి, ఎన్ని రకాల పూజలు చేయండి, భగవంతుడు మీకు అనుగ్రహించడు. ఒక విషయాన్ని మీకు ఇందు మూలంగా చెప్తున్నాను. అసలు దేవుడు మరి మనుషుల్ని ఎందుకు సృష్టించాడు, జంతువుల్ని ఎందుకు సృష్టించాడు? దేవుడికి అందరూ ఒకటే కదా, జంతువులు మనుషులు అందరూ ఒకటే కదా. జంతువులకు ఎందుకు ఎప్పుడు ప్రాణభీతిని పెట్టాడు అంటే అది నిద్రపోదు, నిద్ర లేదు, ఆహారం లేదు, షెల్టర్ లేదు దానికి. చూడండి, అది ఏ జంతువు అయినా ప్రాణభీతితో ఉంటుంది. ఏ క్షణం ఏ జంతువు వచ్చి, దానికంటే పెద్ద జంతువు వచ్చి దాని మీద పడి దాన్ని తినేస్తుందేమో అన్న భయంతో ఉంటుంది, ప్రాణభీతితోటి. మరి మనిషిని ఎందుకు సృష్టించాడు, జంతువులను అలా ఎందుకు సృష్టించాడు అని ఆలోచించవచ్చు. దైవం ఎప్పుడూ సృష్టించాడు. దైవ కంటికి అన్ని జీవులు ఒకటే, ఆయన దృష్టిలో ప్రతి ఒక్క జీవి ఒకటే. అవి ఆ జంతువులు కొన్ని జంతువులకి తమ ప్రాణాన్ని అర్పణం చేశాయి. అంటే ఆ ప్రాణార్పణం ద్వారా తమ ప్రాణాన్ని సమర్పించి దానికి ఆహారంగా మారి దైవానుకూలత వల్ల అరే నీకు 100 మార్కులు వచ్చాయని మానవ పుట్టుకని భగవంతుడు ఇచ్చాడు. ఏంటి ఇంత గొప్ప పుణ్యం, ప్రాణాన్ని సహితం ఇతర జంతువుకు ఆహారం అవ్వడానికి ఇచ్చింది కాబట్టి మానవ పుట్టుకని ఇచ్చాడు. అంటే నువ్వు రాసే ఎగ్జామ్కి మార్క్స్ వేస్తాడు స్వామి, కానీ ఎగ్జామ్ ఆయన రాయడు, గుర్తుపెట్టుకోడు. ఇక్కడ అలాగే మనం ఇంత మంచి మానవ పుట్టుక పుట్టి అప్రయత్నంగా ఏదైనా కావాలి, షార్ట్ టర్మ్ మనీ కావాలంటే ఖచ్చితంగా రాదు. మనం ప్రయత్నపూర్వకంగా ఏమన్నా చెయ్యాలి, ఖచ్చితంగా అప్పుడే వస్తుంది. నువ్వు 90% నీ ప్రయత్నాన్ని నమ్ము, 10% నీ అదృష్టాన్ని నమ్ము, భగవంతుడు నిన్ను నడిపిస్తాడు. జ్యోతిష్శాస్త్రంలో ఇటువైపు వెళ్తే, ఈ సెక్టార్కి మీరు వెళ్తే బాగుంటారని చెప్పగలుగుతాం. ఆ సెక్టార్లో వెళ్ళిన వాళ్ళు అద్భుత ఫలితాలు పొందిన వాళ్ళు ఉంటారు. మీరు ఈ వ్యాపారం చేయండి బాగుంటారని చెప్తాం. ముందు ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఉత్తమ స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క జాతకుడికి మనం తెలుసుకోవచ్చు మన జ్యోతిష్శాస్త్రం ద్వారా. అయితే జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటి అన్ని క్రియలు చేస్తూ నువ్వు ఏ ప్రయత్నం చేయకపోతే జ్యోతిష్యం కాదు. ఎటువంటి ఉత్తమ, దానికంటే గొప్ప శాస్త్రం నాకు తెలిసి ఇంకోటి లేదు. అంతకంటే ఉత్తమమైన శాస్త్రాలు ఏమైనా ఉంటే అవి కూడా ఫలితాన్ని ఇవ్వవు, భగవంతుడు కూడా నీకు అనుగ్రహించడు. మీ ప్రయత్నం మీకు 90% మీరు చేయండి, 10% మీరు అదృష్టాన్ని నమ్మండి, భగవంతుడిని నమ్మండి, ఖచ్చితంగా మీకు ప్రయత్నం సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని చెప్దామని మీకు నేను ఈ వీడియో పెడుతున్నాను. మనం రాసే ఎగ్జామినేషన్స్కి మార్క్స్ మాత్రమే దేవుడు వేస్తాడు. అంటే నువ్వు చేసే పుణ్యానికి తగ్గట్టుగా మార్క్స్ వేస్తాడు. అలాగే ఆ పుణ్యబలం వల్ల ఎక్కడో ఒక చోట నీకు ఉద్యోగ అవకాశం వస్తుంది, అది ఖచ్చితంగా. ఏదో ఒక చోట నీ సంకల్పం నెరవేరుతుంది. అంతేగాని మనం భగవంతుడినే, జ్యోతిష్యాన్ని నమ్ముకొని కూర్చోకూడదు. ఈ విషయం తెలుసుకొని చాలామంది ఇంట్లోనే కూర్చొని 10,000 ఒక జ్యోతిష్కుడికి ఇచ్చేసి నేను ఉద్యోగం సంపాదించాలంటే ఎలా వస్తుంది, రాదు. నాకు ఫోన్ చేసి గురువు గారు మీకు ఎంత డబ్బు కావాలంటే అది ఇస్తాను, కాకపోతే నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే నీ డబ్బు వద్దు నువ్వు వద్దు, నీ ప్రయత్నంతో నువ్వు సంపాదించుకుంటేనే నీకు ఉద్యోగం వస్తుందని చెప్పాను. ఎందుకంటే నీ ప్రయత్నం లేకుండా గురువు మరి అన్ని చేయగలిగితే తనకి తానే చేసుకుంటాడు కదా, మీకెందుకు చేసి పెడతాడు. అంటే ఈ పుణ్యబలాన్ని ఇతరులకి తను నేర్చుకున్నటువంటి విద్య ద్వారా
ఏదైనా ఉద్ధరించగలిగితే, వారిని మంచి మార్గంలో పెట్టగలిగితే వాడు అద్భుతమైనటువంటి పుణ్యాన్ని వాడు పొందడంతో పాటు ఇతరులకు పుణ్యాన్ని పొందడానికి కారకుడు అవుతాడు కాబట్టి ఒకడు గురుస్థానంలో కూర్చుంటాడు. అందుకే ఇన్ని వీడియోలు నాకు సమయం లేకపోయినా ఎన్ని లేకపోయినా మీరందరూ బాగుండాలి, నేను పుణ్యాన్ని పొందాలి, మీరందరూ అద్భుతమైన ఫలితాలు పొందాలి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ మీ సంతోషానికి కారణమైన నాకు ఆ పుణ్యాన్ని నేను సంపాదించుకోవడం కోసమే మీకోసం ఈ ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఆ చక్కటి విషయాలు తెలుసుకోవాలని పెడుతున్నాను. కాబట్టి మీ అప్రయత్నం వల్ల ఏది జరగదు, మీ ప్రయత్నం చేయండి. చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ ఇంకా ఏదైనా శాస్త్రాలు ఉంటే వాటిని నమ్మండి, ఫలితాన్ని పొందండి. అప్రయత్నంగా ఎవరూ మనకి ఏది చేసి పెట్టరు. భగవంతుడు కూడా అప్రయత్నం చేసే, అసలు ఏ ప్రయత్నం చేయకుండా కూర్చునే వారికి ఎటువంటి సహాయం కానీ అనుగ్రహం కానీ ఇవ్వడు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. మీరు రాసే ఎగ్జామ్కి మార్క్స్ వేసేవాడు మాత్రమే భగవంతుడు. అంటే జంతువుల్ని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, భగవంతుడి సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయనకి ఒకటే, ప్రతి బిడ్డ ఒకటే రకంగా ఆయన చూస్తాడు ప్రతి బిడ్డని. అవి అలా ఎందుకు సృష్టించబడ్డాయి అంటే ఆయన సృష్టించినవి కావవి, వాటి పుణ్య పాప పుణ్యాలకు తగ్గట్టుగా జన్మించి అవి చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మానవ పుట్టుకను పుట్టాయి. నువ్వు చక్కటి తపస్సు చేయి, చక్కటి దైవానుగ్రహాన్ని పొందు, అలాగే నువ్వు చేసుకునేటటువంటి కర్మని నువ్వు సరైన విధానంగా అవలంబిస్తే భగవంతుడు సైతం నీకు అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడనేది అక్షర సత్యం. ఇలా ప్రయత్నం చేయండి. మీ సత్యసాయి శర్మ మీ వెనకాలే ఉండి ఇలాంటి వీడియోలు పెడుతూ మీకు అనేక విధాలుగా విషయాన్ని తెలియజేస్తుంటాడు. ప్రయత్నం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందండి, భగవంతుడు అనుగ్రహాన్ని పొందండి. భగవంతుడు అనుగ్రహం మనం ఏ విధంగా పొందొచ్చు అనేటటువంటివన్నీ మీకు నేను చెప్తాను. కాకపోతే మీ ప్రయత్నాన్ని, మీ సంకల్పాన్ని మీరు గట్టిగా మీరు సంకల్పించుకొని ప్రయత్నం చేయండి. భగవంతుడు అనుగ్రహం ఖచ్చితంగా మన వెనక్కు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది నిజం. నమస్తే.